హైబ్రిడ్ టొమాటోలో కొత్త రకమైన NTH2591 సాన్యాను డిజిటల్ మాధ్యమం ద్వారా న్యూజివీడు సీడ్స్ లిమిటెడ్ CMD ఎం ప్రభాకర్ రావు మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మంది రైతులు వీక్షించారని ఆయన అన్నారు. సాన్యా ఇతర దేశీ టొమాటో రకాలలాగా ఉంటూనే ఆకుముడత తెగుళ్లను ఆకుమాడను సమర్థవంతంగా తట్టుకుంటుందని, అందువలన రైతులకు పురుగు మందులు ఖర్చు తగ్గి పెట్టుబడి తక్కువవుతుందని సీడ్స్ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. రైతులకి కొత్త రకాన్ని సానియా అనేటువంటి రకాన్ని పరిచయం చేస్తున్నాం. ఈ సానియా రకం NTH2591 ఈ రకం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే దీనికి ఎర్లీ బ్లైట్, హీట్ టాలరెన్స్, టొమాటో లీఫ్ కర్ల్ వైరస్ ఈ మూడు యొక్క లక్షణాలు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి హైబ్రిడ్. మార్కెట్లో ఉన్నటువంటి సాహు లేకపోతే యుఎస్ వారి హైబ్రిడ్ అభిలాష్ వీటిలో కూడా ఈ మూడు లక్షణాలు కలిపి లేవు. సో US 440 లేకపోతే సాహు కంటే ఒక 5 నుంచి 10 రోజులు ఎక్కువ కాలావధి ఫస్ట్ పిక్కింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అయినా కూడా ఎర్లీ బ్లైట్ రెసిస్టెన్స్ ఉండటం వలన ఒక వారం 10 రోజులు కనుక ముందు మార్కెట్ కావా మార్కెట్ అవసరాల కంటే ముందు కనుక రైతు ప్లాంటింగ్ చేసుకుంటే US 440తో కానీ సాహుతో కానీ పోల్చినప్పుడు ఒక వారం నుంచి 10 రోజులు ముందు ప్లాంట్ చేసుకుంటే ఎక్కువ రోజులు వాటికంటే ఎక్కువ రోజులు చేలో పైరు ఉండి పైరు నిలుస్తుంది. ఎందుకంటే ఈ ఈ మూడు లక్షణాలు ఉండటం వలన హీట్ టాలరెన్స్, తర్వాత వైరస్ టాలరెన్స్, ఎర్లీ బ్లైట్ టాలరెన్స్ మూడు లక్షణాలు ఉండటం వలన మిగతా వాటికంటే చేలో ఒక 1 నెల నుంచి 2 నెలల వరకు అధికంగా ఉండి రైతుకు మంచి ఫలసాయాన్ని చేయటువంటి